ఖర్చు చేస్తూ ఉండగా, మరోవైపున అధ్యక్ష విద్యా కానుకలో భాగంగా 8వ తరగతిలోకి చేరుతా ఉన్న ప్రతి పిల్లాడికి కూడా, ప్రతి పాపకు కూడా అధ్యక్ష వీళ్ళందరికీ కూడా ట్యాబ్స్ అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం. అధ్యక్ష, మొత్తంగా ఈ పిల్లలకు 470,000 మంది దాదాపుగా పిల్లలకు, దాదాపుగా 50,000 మంది దాదాపుగా ఉన్న టీచర్లకు, వీళ్ళందరికీ కూడా దాదాపుగా ఈ 518,000 ట్యాబ్స్ కూడా ఈ నవంబర్ నెలాఖరులో, నవంబర్ చివరి వారంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ట్యాబ్స్ కూడా అధ్యక్ష, ఈ స్పెసిఫికేషన్స్ ఏదైతే మనం ఏదైతే అడిగామో ఇవే స్పెసిఫికేషన్స్, ఈ ట్యాబ్ కాస్ట్ ఎంత అని ఒకసారి ఇవే స్పెసిఫికేషన్స్తో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూస్తే దీని ఖర్చు ఆల్మోస్ట్ 16,500 రూపాయలుగా కనిపిస్తుంది అధ్యక్ష. ఇది మనం ఇవే ట్యాబ్స్ కోసం మనం రివర్స్ టెండరింగ్ ద్వారా మనం చేయించి పిలిపించి ఆ రివర్స్ టెండరింగ్ ఒకటే కాకుండా 3 ఏళ్ల పాటు వారంటీ కూడా ఇచ్చేట్టుగా, ఆ వారంటీ పీరియడ్లో బ్యాటరీ కూడా ఏదైనా చెడి రీప్లేస్మెంట్ అవసరమైతే రీప్లేస్మెంట్ కూడా చేసే విధంగా, ఇది కాక ఇది ఏదైనా ట్యాబ్ ఏదైనా చెడిపోతే గ్రామ సచివాలయంలో ఇస్తే ఒక వారం రోజుల్లోనే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసేట్టుగా ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం టెండర్లు పిలిస్తే మనకు 12,840 రూపాయలకు మనకు ఆఫర్ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, అంటే ప్రతి పిల్లాడికి కూడా మరో విద్యా కానుకలో భాగంగా 8వ తరగతి చేరే ప్రతి పిల్లాడికి 12,840 రూపాయలతో కూడిన ఈ ట్యాబ్ను కూడా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష మరో 665 కోట్ల రూపాయలు దీనికోసం మనం ఖర్చు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన పిల్లలందరూ కూడా అధ్యక్ష, ఈ 8వ తరగతిలో చేరే ఈ పిల్లలందరూ కూడా అధ్యక్ష 2025లో సిబిఎస్ఈ బోర్డు పరీక్ష రాస్తారు అధ్యక్ష. ఈ సిబిఎస్ఈ బోర్డు పరీక్ష ఈ పిల్లలు రాసేందుకు ఈ పిల్లలు, ఈ పిల్లలతో పాటు ఈ టీచర్లు వీళ్ళందరినీ కూడా సన్నద్ధం చేసేందుకు ఈ ట్యాబ్స్ చాలా ఉపయోగపడతాయని ఉద్దేశంతో ఈ ట్యాబ్స్ తీసుకొని రావడం, ఈ ట్యాబ్స్తో పాటు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకోవడము, ఈ కంటెంట్ అంతా కూడా ఈ ఇంటరాక్ట్ ఈ కంటెంట్ ఉపయోగపడాలని, మార్కెట్లో దీన్ని ఇదే యాప్ను మార్కెట్ నుంచి ప్రైవేట్గా కొనుగోలు చేస్తే ప్రతి పిల్లాడికి ఆల్మోస్ట్ 20,000 నుంచి 24,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఈ 20,000 నుంచి 24,000 రూపాయలు ఖర్చు అయ్యే యాప్ను ఉచితంగా గవర్నమెంట్ బడులలో చదివే మన పిల్లలకు అందరికీ కూడా ట్యాబ్స్లో లోడ్ చేసి వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరనే ట్యుటోరియల్స్ ఉండేట్టుగా వీళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాం. ఈ లెర్నింగ్ యాప్ కూడా గవర్నమెంట్ బడులలో మన పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇస్తూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ విద్యా కానుక పథకంలో అధ్యక్ష దాదాపుగా 44,47,000 మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష 2018-19లో మన గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలు ఎంతమంది అని చూస్తే 37,20,988 అంటే 37,20,000 మంది పిల్లలు 2018-19లో చదువుతూ ఉంటే, ఇదే లెక్కన 2021-22లో మన గవర్నమెంట్ బడులలో చదివే పిల్లల సంఖ్య 44,29,560. అంటే గవర్నమెంట్ బడులలో పిల్లలు చదివే వారిలో కాన్ఫిడెన్స్ పెరిగి, గవర్నమెంట్ మీద జరుగుతూ ఉన్న పరిపాలన మీద కాన్ఫిడెన్స్ పెరిగి పిల్లలు సైతం 37,00,000 నుంచి 44,00,000 పిల్లలు సైతం కూడా పెరిగిన ఉదాహరణ కూడా మన రాష్ట్రం